దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణ ప్రజాపార్టీ బీసీలకు సంబంధించినటువంటి రాజాధికారి వర్గం మాట్లాడారు. చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ లాంటి ఒక పార్టీ పెట్టారు. జిట్ట బాలకృష్ణ రెడ్డి ఒక పార్టీ, జేఏసీ చైర్మన్ ఉన్నటువంటి కోదండరాం సార్ ఒక పార్టీ పెట్టి, ఇప్పుడు కొత్తగా షర్మిల కూడా ఇంకొక పార్టీ తెలంగాణకు వచ్చి ఇంకొక పార్టీ స్టార్ట్ చేశారు. ఇన్ని పార్టీల నడుమ, అంటే ఈ ఓవైపు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ లాంటి ఉద్దండ పార్టీలు అనుకునే, లేదంటే చూడడానికి పెద్దగా ఉన్నటువంటి పార్టీలు, వాటిని ఈ చిన్న పార్టీలన్నీ ఏకమైనటువంటి పార్టీ, అందులో మీకు సారూప్యత కలిగినటువంటి పార్టీలు కలవడం, ఇట్లాంటివైనటువంటి ఆలోచన అంత దూరం వెళ్ళిందంటారా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మా ఆలోచన విధానం ఏంటి అన్నది ప్రజలకు తెలుస్తుంది, ఈ ఇతరత్ర పార్టీలకు తెలుస్తుంది. వాళ్ళల్లో ఎవరు మేముగా ఆలోచించే వాళ్ళు కానీ ఉంటే డెఫినెట్గా వాళ్ళతో కలుస్తాం. పెద్ద పార్టీలు లేకుంటే ముగ్గురు పెద్ద పార్టీలు వదిలిపెట్టండి, పెద్ద పార్టీలతో కలిసే ప్రసక్తి లేదండి. మూడు పార్టీలు ఆ మూడు పార్టీలతో కలిసే ప్రసక్తి లేదు. చిన్న పార్టీలలో కూడా మా భావస్వరూపత ఎవరితోనుంది, వాళ్ళు మా మేము మాలాగా ఆలోచిస్తున్నారా, మేము వాళ్ళతో అలాగా ఆలోచిస్తున్నామా, విభేదాలు ఉన్న వాళ్ళతో పోతే లాభం ఏముంది. సో అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాక కూర్చొని ఆలోచించి మాట్లాడుకుంటే కూడా ఆ స్థాయిలో కనబడలేదు, పార్టీ కూడా ఆ స్థాయిలో కనబడే విధంగా అవన్నీ చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. దానికంతా ప్లాన్ ఉంది, పక్కా ప్లాన్ ఉంది. ఈ మూడు పెద్ద పార్టీలతో మాత్రం పొత్తు అనేటువంటిది వాటిని పెద్ద పార్టీలు నేను అనుకోవడం లేదు. డబ్బు డబ్బులున్న పార్టీలు అనుకుంటున్నాను వాళ్ళు, పొలిటికల్గా పెద్ద పార్టీలు అనుకోవడం లేదు. డబ్బులున్న పార్టీలు ప్రజల